నమస్కారం అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు యాంటిక్ హారం కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంటిక్ హారం కలెక్షన్లో మన ఫస్ట్ చూడబోతున్న హారం ఇదేనండి. ఇది మనకి పీకాక్స్ లక్ష్మీదేవి డిజైన్లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్గా చూసుకుంటే హారం అంతా కంప్లీట్గా యాంటిక్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, డ్రాప్ షేప్లను మనకి లీఫ్ లాగా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. కిందన పీకాక్ అయితే వచ్చింది. పీకాక్ ఐ దగ్గర మనకి రూబీ అయితే ఇచ్చారండి. ఇక్కడ 3 పీకాక్స్ అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ అయితే ఇచ్చారండి, ఇవన్నీ సీజర్స్. మధ్యలో రూబీ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న లీఫ్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఇంకొక పెద్ద పీకాక్ వచ్చింది, ఐ దగ్గర రూబీని అయితే ఇచ్చారండి. ఇవన్నీ మళ్ళీ మనకి లీఫ్స్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ చిన్న సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ 2 పీకాక్స్ వచ్చాయి, ఐ దగ్గర రూబీ వచ్చింది, కింద 2 సీజర్స్ అయితే వచ్చాయండి. మధ్యలో డ్రాప్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లవర్ లాగా ఇచ్చారండి, పెటల్స్ అంతా కంప్లీట్ గా రూబీస్ వచ్చాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ లీఫ్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక పీకాక్ అయితే ఇచ్చారు, ఐ దగ్గర రూబీ అండ్ కిందిదంతా గోల్డ్ బాల్స్, చూస్తున్నారు కదా. అండ్ కింద సీజర్స్, మధ్యలో ఎమరాల్డ్ వచ్చిందండి. ఇక్కడ ఇంకొక పీకాక్ అయితే ఇచ్చారు, ఐ దగ్గర రూబీ, డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫిష్ వచ్చాయండి, చూస్తున్నారు కదా. 3 ఫిష్ అయితే ఇచ్చారు, వాటి కిందన పర్ల్స్ ని గుత్తులుగా వాడారండి. ఇక్కడ కూడా మనకి పీకాక్ అయితే వచ్చింది, ఐ దగ్గర మనకి రూబీని ఇచ్చారు, కింద ఇదంతా ఆల్టర్నేటివ్ గా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ని డ్రాప్ షేప్ లో అయితే మిక్స్ చేశారనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే లీవ్స్ లాగా ఇచ్చారండి రూబీ స్టోన్స్ ని, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా పర్ల్స్ ని గుత్తులుగా వాడారు, అటు కూడా మనకి సేమ్ అలానే వస్తుందండి డిజైన్, చూస్తున్నారు కదా. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి, పైన ఫ్లవర్ అయితే వచ్చింది, కంప్లీట్ గా రూబీస్ వచ్చాయి, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. అటు ఇటు 2 పీకాక్స్ వచ్చాయండి, ఐ దగ్గర రూబీ వచ్చింది అనమాట. మధ్యలో మనకి లక్ష్మీదేవి అయితే వచ్చారండి, చూస్తున్నారు కదా. ఆమె చుట్టూ చూసుకుంటే లీఫ్ వర్క్ అయితే వచ్చింది. కింద చూడండి సీజర్స్ వచ్చాయి, అండ్ ఇదంతా లీఫ్ వర్క్. మధ్యలో మనకి అక్కడక్కడ రూబీస్, ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. హారం అంతా కంప్లీట్ గా వీళ్ళు పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారనమాట. దీని వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ అండి. ఇది మీరు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి ఈ హారం చాలా బాగుంటుంది. యాంటిక్ హారం కలెక్షన్ లో నెక్స్ట్ చూడబోతున్న హారం ఇదేనండి. ఇది మనకి కంప్లీట్ గా లక్ష్మీదేవి డిజైన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇదంతా లక్ష్మీదేవులు వచ్చారండి, చూస్తున్నారు కదా. ప్లెయిన్ గా ఇచ్చారు, అండ్ మధ్యలో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారండి. వీటిని సీజర్స్, రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. ఇక్కడ ఇంకొక లక్ష్మీదేవి వచ్చారండి, ప్లెయిన్ గా వచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఈ లక్ష్మీదేవికి ఈమెకి డిజైన్ డిఫరెన్స్ చాలా ఉందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అటు ఇటు డ్రాప్ షేప్ లోని రూబీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ సీజర్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఫిష్ అనమాట. అండ్ వాటి పైన ఆల్టర్నేటివ్ గా రూబీ ఎమరాల్డ్ అయితే ఇచ్చారండి. కిందన మనకి శంఖం ఆకారంలోని షేప్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వాటిని కూడా రూబీస్ తోని సీజర్స్ తో అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ అయితే వచ్చింది, దాన్ని సీజర్స్ తో ఇచ్చారు. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది, పైన చూడండి రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా శంఖం ఆకారంలో ఇచ్చారండి డిజైన్ ని, వాటిని ముత్యాలతోనైతే హ్యాంగ్ చేశారనమాట. అండ్ అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి డిజైన్, చూస్తున్నారు కదా. మధ్యలో ఈ పార్ట్ చూడండి, లక్ష్మీదేవి వచ్చారు. చుట్టూ చూసుకుంటే మనకి 2 పీకాక్స్ అయితే ఉన్నాయి, ఐ దగ్గర రూబీ వచ్చింది, మధ్యలో ఫ్లవర్ అయితే ఇచ్చారండి. ఇవంతా కంప్లీట్ గా రూబీస్, ఎమరాల్డ్స్, సీజర్స్ తో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇవన్నీ సీజర్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇదంతా లీఫ్ వర్క్ వచ్చిందండి మొత్తంగా, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఐ షేప్ లోని రూబీని అయితే ఇచ్చారు, ఇవన్నీ మళ్ళీ సీజర్స్ ఇచ్చారు. అండ్ ఈ హారం కింద మీరు చూసుకుంటే ముత్యాలని గుత్తులు గుత్తులుగా వాడారండి, మధ్యలోని చిన్న గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. ఇది చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది కదా, ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాంటిక్ హారం మనకి పీకాక్స్ అండ్ లక్ష్మీదేవి డిజైన్ లో అయితే వచ్చిందండి. డీటెయిల్ గా చూసుకుంటే ఈ హారం అంతా రూబీస్, ఎమరాల్డ్, సీజర్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇక్కడ డ్రాప్ షేప్ లో మనకి లీవ్స్ లాగా ఇచ్చారండి, చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఇవన్నీ లీవ్స్ లాగా వచ్చాయి. ఇక్కడ
ఫ్లవర్ వచ్చిందండి, చుట్టూ సీజెట్స్, మధ్యలో రూబీ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 3 లీవ్స్ లాగా అయితే ఇచ్చారండి. వాటి పైన అయితే ఫ్లవర్స్ లాగా లైన్స్ వచ్చాయి అన్నమాట, కింద ఫ్లవర్స్ వచ్చి పైన లైన్స్ లా వచ్చాయి. అండ్ మనకి అక్కడక్కడ సీజెట్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చిందండి, చుట్టూ సీజెట్స్, మధ్యలో రూబీ, అటు ఇటు లీఫ్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా డ్రాప్ షేప్ లోని లీఫ్ అయితే వచ్చిందండి, అటు ఇటు ఇక్కడ కూడా లీప్స్ అయితే ఇచ్చారు. వాటిని సీజర్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్ తో పిక్ చేశారు. కింద చూడండి, పీకాక్ వచ్చింది, ఐ దగ్గర రూబీ, ఇక్కడ కూడా మనకి రూబీ ఇచ్చారు, చిన్న సీజర్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ పీకాక్స్ అయితే వచ్చాయండి. పీకాక్ ఐ దగ్గర రూబీతో ఇచ్చారు, అండ్ అక్కడక్కడ సీజర్స్ ఐ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే కింద నా డ్రాప్ షేప్ అయితే వచ్చింది, కంప్లీట్ గా రూబీ స్టోన్స్ వచ్చాయి. కింద మీరు చూడండి లీవ్స్ లాగా వచ్చిందండి, ఇవన్నీ మళ్ళీ సీజర్స్ తో ఇచ్చారు. ఇక్కడ పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారు. ఇక్కడ కూడా లీవ్స్ లాగా అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా ఇక్కడ సీజర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్టర్నేటివ్ గా డ్రాప్ షేప్ లో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. మీరు ఇక్కడ మళ్ళీ చూడండి, డిఫరెంట్ షేప్స్ లో మనకి స్టోన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే మనకి రూబీ వచ్చింది, అండ్ ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చారు. ఇక్కడ పర్ల్స్ ని గుత్తులుగా వాడారండి, చూస్తున్నారు కదా మనకి అటు కూడా సేమ్ అలానే ఉంది డిజైన్. ఈ మిడిల్ పార్ట్ చూడండి, లక్ష్మీదేవి వచ్చారు, పైన డ్రాప్ షేప్ వచ్చింది, అందులో రూబీ ఇచ్చారు, చుట్టూ సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ 2 పెద్ద లీవ్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా ఇవన్నీ లీవ్సే, మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు, కింద నా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇంకో రో లో మనకి కంప్లీట్ లీఫ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే డ్రాప్ షేప్ లోనే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి, ప్రతి స్టోన్ మధ్యలో మనకి ఇంకొక లీఫ్ అయితే వచ్చింది. ఈ హారం కింద చిన్న లాకెట్ అయితే హ్యాంగ్ చేశారండి, ఇది కూడా మనకి లీఫ్ వర్క్ లో వచ్చి కింద సీజర్డ్ రూబీ వచ్చింది. ఈ హారం కి మీరు కింద చూసుకుంటే పర్ల్స్ ని విల్లు గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ అండి. ఇది మీరు శారీస్ పైకి, వెడ్డింగ్స్ లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. యాంటిక్ హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ లీప్స్ అయితే వచ్చాయి, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, అటు ఇటు సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారండి, చూస్తున్నారు కదా ఇదంతా సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. మధ్యలో స్క్వేర్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, చుట్టూ సీజర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డ్రాప్ షేప్ లో మనకి రూబీస్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ గా పీకాక్స్ అయితే ఇచ్చారు, పీకాక్ ఐ దగ్గర రూబీస్ ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే ఆల్టర్నేటివ్ గా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ఫిక్స్ చేశారు, వాటి కింద సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, చుట్టూ సీజర్స్ అయితే వచ్చాయి, కింద చూడండి లీఫ్ వచ్చి ఇక్కడ రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మళ్ళీ పీకాక్స్ అయితే వచ్చాయి, ఐ దగ్గర రూబీస్ ఇచ్చారండి. పైన చూడండి సీజర్స్ వచ్చాయి, కింద కూడా మనకి డ్రాప్ షేప్ లోని రూబీస్ అయితే వచ్చాయండి. అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందని డిజైన్ చూస్తున్నారు కదా. మధ్యలో లాకెట్ చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో, డీటెయిల్ గా చూద్దాం. మనకి మధ్యలో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ వచ్చింది, రూబీ స్టోన్ ఇచ్చారు, చుట్టూ సీజర్స్ అయితే వచ్చాయండి, అటు ఇటు పీకాక్స్ వచ్చాయన్నమాట. పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే పెద్ద లీవ్స్ వచ్చాయండి 2, వాటి ఔటర్ పార్ట్ చూసుకుంటే సీజర్స్ ఎమరాల్డ్ వచ్చింది, చూస్తున్నారు కదా అటు కూడా మనకి అలానే ఉంది. కింద చూడండి లీఫ్ వర్క్ అయితే వచ్చింది మనకి, ఇక్కడ కూడా రూబీస్ అయితే వచ్చాయి, అటు కూడా కంప్లీట్ ఇదంతా లీఫ్ వర్క్ వచ్చిందండి. మధ్యలో మనకి అక్కడక్కడ రూబీస్ తోని సీజర్స్ తోని అయితే ఫిక్స్ చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ లీఫ్ వర్క్ వచ్చింది, మధ్యలో ఫ్లవర్ వచ్చిందండి, చుట్టూ సీజర్స్, అండ్ ఇక్కడ చిన్న ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా సీజర్స్ అయితే ఇచ్చారండి. మధ్యలో ఉన్న నక్షీ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ హారం కింద మీరు చూసుకుంటే ముత్యాల్ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ అండి. హెవీ జ్యువెలరీస్ట్ పడే వారికి ఈ హారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాంటిక్ హారం కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీదేవి హారం అండి. ఈ హారం చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా, ఎలిగెంట్ గా ఉందో. దీని డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ చూడండి లక్ష్మీదేవి వచ్చారు కంప్లీట్ గా, పైన మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, చుట్టూ చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ పైన కింద రూబీ పోట అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఇవన్నీ పీకాక్స్ అయితే వచ్చాయి, పీకాక్స్ పైన రూబీ పోట అయితే వచ్చింది. బాడీ పైన మీరు చూసుకుంటే సీజర్ స్టోన్స్ ఇచ్చారండి అక్కడక్కడ. అండ్ దీని కింద చూడండి ఇవన్నీ లీఫ్ వర్క్ వచ్చింది కంప్లీట్ గా, మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అటు కూడా మనకి అలానే ఇచ్చారండి, చూస్తున్నారు కదా. మధ్యలోని పార్ట్ చూడండి ఎంత బాగుందో,
పైన 2 పీకాక్స్ వచ్చాయి, మధ్యలో సీజర్స్ వచ్చింది, ఇక్కడ చూడండి రూబీ పాట అయితే వచ్చింది, ఈ మధ్యలో లక్ష్మీదేవి వచ్చారండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే హైలైట్స్ లాగా ఇచ్చారండి సీజర్ స్టోన్స్ తో వీళ్ళు. కింద మనకి కంప్లీట్ గా లీఫ్ వర్క్ అయితే వచ్చింది. అండ్ అక్కడక్కడ రూబీ పోటాస్ అయితే ఇచ్చారండి. అండ్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది అన్నమాట. ఇక్కడ చూడండి ఎమరాల్డ్ బీడ్స్ ని అండ్ వాటి పైన పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారు. దీని వెయిట్ వచ్చేసి 61 grams అండి. ఇది చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి ఇది వెడ్డింగ్స్ లో బ్రైడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. డీటెయిలింగ్ గా చూద్దాం. పైన డ్రాప్ షేప్ లోని లీఫ్ వర్క్ అయితే వచ్చింది, అటు ఇటు సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ సీజర్స్, మధ్యలో రూబీ స్టోన్ అయితే వచ్చింది, ఇక్కడ కూడా లీఫ్ లాగా ఇచ్చారండి వర్క్. అటు ఇటు మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఇదంతా మనకి పీకాక్స్ అయితే ఇచ్చారండి. పీకాక్ ఐ దగ్గర రూబీ వచ్చింది అండ్ పైన అంతా సీజర్స్, కింద కూడా మనకి చిన్న చిన్న సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ మీరు మధ్యలో చూసుకుంటే లీవ్స్ అండ్ ఫ్లవర్ లాగా వచ్చింది, పైన చిన్న సీజర్డ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీని డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఉందో, ఇది ఫ్లవర్ వర్క్ ఏనండి. పైన అంతా రూబీ స్టోన్స్ వచ్చాయి అండ్ అక్కడక్కడ సీజర్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకి ఇవంతా పీకాక్స్ వచ్చాయండి. ఐ పాడ్ దగ్గర రూబీ వచ్చి మనకి కంప్లీట్ గా వీటిని సీజర్స్, రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. అండ్ మధ్యలోని ఈ పార్ట్ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి వచ్చారు, పైన ఫ్లవర్ వచ్చింది, చుట్టూరా రూబీస్ అండ్ ఇక్కడ సీజర్స్, ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందండి. 2 పీకాక్స్ అయితే వచ్చాయి అండ్ పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే హెవీ లీఫ్ వర్క్ అయితే వచ్చింది, పైన కంప్లీట్ గా సీజర్స్ అయితే వచ్చాయి. మధ్యలో చూడండి డ్రాప్ షేప్ వచ్చి రూబీ స్టోన్ వచ్చింది, దాని చుట్టూరే సీజర్స్ అయితే వచ్చాయి అన్నమాట. కింద మీరు చూడండి ఈ హారం కి ఇంకొక చిన్న లాకెట్ ని అయితే హ్యాంగ్ చేశారు, వాటిని కూడా వీళ్ళు సీజర్ స్టోన్స్ అన్ని ముత్యాలతో హ్యాంగ్ చేశారు. ఇక్కడ మనకి కంప్లీట్ గా ముత్యాలని గుత్తులు గుత్తులుగా వాడారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 43 grams మాత్రమే. ఇది మీరు వెడ్డింగ్స్ లో ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.